ब्रह्मा गुरुर् विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सत्यवती संतनुलकु व्यास महामुनि जन्मिंचिन रोजु ఈ రోజు అంటే ఆషాఢ పౌర్ణమి నాడు ఆది గురువు అయిన మహాశివుడు సప్త మహర్షులకు జ్ఞానబోధ చేసినట్లు శివపురాణం చెబుతోంది. ఆషాఢ పౌర్ణమి నాడే దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్తచరిత్ర చెబుతోంది. వ్యాస మహర్షి వేదాలను నాలుగు భాగాలుగా అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మరియు అథర్వణ వేదములుగా విభజించి రాసిన రోజు ఇది. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాలలో సంకలనం చేసి వేదవ్యాసుడిగా పిలువబడ్డాడు. వశిష్ఠుని మనవడు, పరాశర మహర్షి కుమారుడు, సుఖమహర్షి తండ్రి అయిన వ్యాసుడు భగవతత్వాన్ని, దైవతత్వాన్ని తెలిపే శృతి స్మృతి పురాణాలను, శాస్త్రాలను మానవజాతికి అందించిన దైవాంశ సంభూతుడు వ్యాస భగవానుడు. బ్రహ్మ విష్ణుమూర్తి నాభి నుండి ఆవిర్భవించినట్లే వాక్కు మనస్సు నుండి ఆవిర్భవిస్తుంది. మనసు విష్ణు స్వరూపమైతే హృదయం ఈశ్వరుడు, వాక్కు బ్రహ్మ. అందుకే వాక్కు హృదయం మనస్సు త్రిమూర్తాత్మకమై ఉంటాయి. గురువు భగవత్ స్వరూపుడు. గు అంటే అంధకారం, రు అంటే తొలగించడం. అంటే అజ్ఞానమనే చీకటిని తొలగించే గురువును సాక్షాత్ బ్రహ్మ అనవచ్చు. జ్ఞానం పొందాలనుకునేవారు గురు పూర్ణిమ నాడు గురువును స్మరించి ఆరాధించి కృతజ్ఞతలను తెలియజేస్తారు. సాక్షాత్తు నారాయణుడే వ్యాస భగవానుడిగా అవతరించిన ఈ రోజున భగవంతుని యందు మనస్సు నిలిపి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః అని ఈ శ్లోకంతో వ్యాస భగవానుని తలుచుకోవాలి. గుమ్మాలకు తోరణాలు అలంకరించి భక్తితో వ్యాసుల వారిని స్మరించి పూజాది క్రతువులను పూర్తి చేసుకుని నైవేద్యం సమర్పించాలి. నారద పురాణంలో వ్యాస భగవానుడు ఈ మంత్రంతో స్తుతింపబడ్డాడు. వ్యాం వ్యాసాయ నమః అనే ఈ మంత్రాన్ని జపిస్తే సమస్త గురుదేవుల యొక్క అనుగ్రహాన్ని, తద్వారా సకల సంపదలను పొందవచ్చునని నారద పురాణంలో తెలుపడం జరిగింది. ఓం గురుభ్యో నమః.